మాత్రం మానవుడికి మాత్రమే సొంతమైనటువంటి ఏకాంత భోగం. మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి మాటలకి కవిత్వానికి ఏమిటి భేదం? ఏముంది అందులో? విన్నా అవే మాటలు, అవే పాపాలు. కానీ వాటిని కప్పి కనువిందు చేసేటువంటి ఒక మేలు ముసుగు ఉంది. ఆ మేలు ముసుగు ఉంటేనే, ఉన్నదాన్ని కనిపించి కనిపించకుండా చేస్తేనే అది చూసేవాడికి అందం. ఆ మేలిముసుగు పేరే ఆచ్ఛాదన, అదే ఛందస్సు. మనిషి దాన్ని ఆశ్రయించి తన భాషను మార్చుకున్నాడు. చిట్టి బాబుకు రెండు పోగులు, పొట్టి కవికి రెండు గోగులు అన్నాడు ఆటగాడు. ఉన్నమాటే, కానీ దాన్ని కాస్త వెలికిపెట్టాడు. అలా అనేసి వాడు కవిగా మారిపోయాడు. అయినా తృప్తి లేదు మానవుడికి. ముసుగు వల్ల అందంగా వస్తుంది కదా, ముసుగు పెంచేద్దామన్నాడు. పోగులు రెండు బాలునకు గోగులు నీకు, పుల్పకు గోగులు నీకు సత్కవి అనేసాడు. అనేసి నేను విద్వత్ కవిని అన్నాడు. క్రమంగా మీరు ముసుగు కాస్త దుప్పటి ముసుగుగా మారిపోయింది. అసలు అందమే కాదు, వస్తే కనిపించకుండా పోయింది. ఆ పరిస్థితిలో దేన్నైతే ఆశ్రయించదని తన అందాన్ని వృత్తి చేసుకున్నాడో అదే తనకు అడ్డమస్తం తెలిసినప్పుడు మళ్ళీ మెనక్కి మండుతున్నాడు మానవుడు. వచన రచన, వచన కవిత రచన, ఇవన్నీ మొలకలుగా మొలగెత్తుతున్నాయి. ఋగ్వేదంలోకి వెళ్ళి చూస్తే అన్నీ ఛందోమితులే. యజుర్వేదంలోకి వస్తే అన్నీ గద్యఖండికలే. ఓ చిన్న ఉదాహరణ చెప్తా. అథకస్తమితి యోసి సోసి, దీన్ని ఎవరైనా అధ్వర్ణం చేయగలరా? ఏ పాటైనా సరే, ఇంతటి అల్పాక్షర రమణీయత, విషయం ఎంత పెద్దది, ఎంత చిన్నదిగా చెప్పాడు. ఎవడివయ్యా నువ్వు, ఎవడైతే వాడు అన్నాను అనుకోండి, అందం వచ్చిందా? భావం వచ్చిందేమో కానీ అందం కాదా? అందుకే అంటున్నా, నిజానికి ఇలాంటి ఫ్రీవర్స్ ఈ సంస్కృతమే మోస్ట్ ఫిట్టింగ్ లాంగ్వేజ్. ఈ మాట నేనే కాదు, అగ్రశ్రేణి అష్టావధాని, శతావధాని, ద్విశతావధాని, అన్వర్థ నామధేయుడు, సహజ సిద్ధ కవితా ప్రసాదుడు శ్రీ కవితా ప్రసాద్ ఆయన గుర్తించాడు. సంస్కృతాంధ్ర సాహిత్య సముద్రయ సముద్రద్వయ కుంభ సంభవాయుతు రాణివంశ సంభవుడు ఆయన గుర్తించాడు సదాశివమూర్తి గారు. ఇద్దరు కలిసి ఒంటరి పూల బట్టకు ఒంటరితనం పోగొట్టేశారు. పోగొట్టేసి దాని పక్కన వివిక్త పుష్ప కరండహంటుమరుడు చేర్చేశారు. ఇందాక మహాకవి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అనువాదంలో ఈ పేరులోనే అనువక్త యొక్క ఆ ఉక్తి వైచిత్యం తెలుస్తుంది. ఏకాంత పుష్ప కుటిక అనొచ్చు, పోయిందన్నా. ఏకాంతం కాదు అది, వివిక్తం. అది కేవలం పుట్టిక కాదు, కరండం, దీపకరండ ఎందరో చూపించారాయన. అవచ్చుగాక, కవితా ప్రసాద్ గారు స్వయంగా పద్య కవిత్వంలో మహాకవి కదా, ఈయనకి ఈ ముక్త కవిత ఆవశ్యకత ఎందుకు వచ్చింది? యజుర్వేద కవికి ఎందుకు వచ్చిందో అందుకే ఈయనకి వచ్చింది. అసలైన పద్యకవే పదునైన ముక్తక కవితను సృష్టించగలరు. పలుకగలిగినదెల్ల పాటగా మలచిదని అన్నాడు నారాయణ రెడ్డి గారు. ఎప్పుడో చిన్న వయసులో, అప్పటి నుంచి ఇప్పటిదాకా పాటగా మలుస్తూనే ఉన్నాడు. వీళ్ళెవరు పద్యం రాయని వాళ్ళు కాదు, పద్యం చాతకాని వాళ్ళు కాదు, పద్యం యొక్క సొగకు తెలియని వాళ్ళు కాదు. అది జీర్ణించుకుని ఇటు గేయాన్ని కానీ అటు వచనాన్ని కానీ వచన కవిత కానీ సృష్టి చేస్తున్న మహానుభావం. ఏమిటి దీనికి మూలం? సంగీతగాడు కావాలంటే వాడికి జన్మత జన్మసిద్ధంగా శృతి జ్ఞానం కావాలి. ఎన్నైనా నేర్పచ్చు కానీ శృతి జ్ఞానం నేర్పడం సాధ్యం కాదు. అలాగే కవి వీరుడు కావాలంటే కవితా ధర్మం హృదయానికి జన్మతోనే పట్టాలి. ఏమిటి కవితా ధర్మం? సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, భరతుడి దగ్గర నుంచి బండారవాడు దాకా రకరకాలుగా చెప్పారు. నేనంటాను, వక్రోక్తే కవితకు శరీరం అంటాను, ధ్వని దానికి ప్రాణం అంటాను, రసం దానికి ఆత్మ అంటాను.
ఈ లక్షణాలన్నీ కూడా కవితా ప్రసాద్ గారి కవిత్వంలో అనుపదము కూడా అనురణనం చేస్తున్నాయి. వివిక్త పుష్పకరణం మొదటి ఖండిక. పుష్పాణి పత్రాణీవన శబ్దాయంతే తేషాం పరిమళో ధ్వని అన్నాడు కవి. ఈ కవి తెలుగుకోవో సంస్కృతవో నాకు తెలియదు. తెలుగులో కవి పువ్వులు ఆకుల్లా గలగలాడవు వాటిది పరిమళధ్వని అన్నాడు. ఇక్కడ ఉపమా అనుప్రాణితమై వక్రోక్తి వాచ్యాఖ్యాతీతమైన ధ్వనికి పట్టం కట్టి ప్రాణం పోస్తోంది. ఆకులకి పూలకి శబ్దాలకి పరిమళానికి ఒక బింబ ప్రతిబింబ భావాన్ని కూడా కల్పించారు కవి. ఆ బింబ ప్రతిబింబ భావం కేవలం బింబ ప్రతిబింబం అయిపోకుండా అది వాచ్యార్థాన్ని దాటిపోతోంది, ధ్వనిలోకి వెళుతోంది. అయితే రసం ఏమైంది? రసం సుదూరపు మబ్బు చాటు చొక్కలాగా తళుక్కుమని అలా మాయమైపోతుంది. ఏదో ఒక హృదయానికి ఒక మెరుపు మెరుస్తోంది కానీ రసం నిలవడం లేదు. తన కావ్యంలో ధ్వని మాత్రమే ప్రధానం చెప్పడం కోసమే మొట్టమొదటి పద్యంగా ఈ పద్యం పెట్టాడు కవిత ప్రసాద్. ఈ విషయాన్ని గుర్తించాడు అనువాదకుడు, తన పీఠికలో రాసుకున్నాడు. వ్యంజన వ్యాపారస్య అపూర్వ చమత్కార వైభవస్య విరాట్ రూపమిదం అన్నాడు ఆయన. ఒక విరాట్ రూపం నిజంగానే ఆయన మూలాన్ని అంత బాగా అర్థం చేసుకున్నాడు. కనుకనే గలగల్లాడవు అని తెలుగులో ఉంటే నా గలగలాయంతే అనొచ్చు, అలా నా శబ్దాయంతే అని. ఈ శబ్దాయంతే అని ప్రపంచం బహుళార్థ సాధనం జరుగుతుంది. ఇటువంటి బహుళార్థ సాధకత పటిమ తెలుగు కన్నా మించి ఏ భాష కన్నా మించి సంస్కృతానికే ఉంది. దాన్ని పూర్తిగా ఒడిచిపట్టుకున్నాడు సదాశివమూర్తి గారు రాణి వంశ సంభవుడు గారు. అయితే కష్టం ఎక్కడుందంటే వ్యావహారిక పదాల దగ్గరికి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో సంస్కృతం చదివే వాళ్ళంతా ఇంట్లోంచి ఊళ్ళోంచి కూడా దాటిపోయి అక్కడ కొండ గొప్పల మీద చూసుకుని ఏదో చదువుకుని బలించుకుని వెనక్కి వచ్చేస్తుంది. వాళ్ళకి ఈనాటి ఐటీ ఇంజనీర్లకి పెద్దగా తేడా ఏం లేదు. ఇద్దరికీ కమ్యూనికేషన్ లేదు, ఇద్దరికీ కమ్యూనికేషన్ క్లాస్ వేరే పెట్టాల్సిందే. ఆశల కరెన్సీ దండలు ధరించి అహంకారం నడుస్తోంది అదృష్టాల వేశ్య వాటికలో విటునిలా. ఎలా చేస్తాడు సంస్కృతి దీన్ని? సదాశివమూర్తి గారు ఒట్టిగా చేసుకోలేదు, దాన్ని విద్యున్మాల చేసేసాడు, వృత్తంగా మార్చేశాడు. ఆశారూప్యే బద్ధామాల ధృత్వాగచ్చన్ గర్వోగర్వ కామీవైష యాత్యాహోస్వితి భాగ్యాఖ్యేస్మిన్ వేశ్యా వాట్యాం. అది వృత్తం ఎలా వచ్చింది? ఆవేశంలోకి వెళితే వృత్తం దానికి పరిగెత్తి వస్తుంది అనుభవం వాళ్ళకి. ఒక హృదయావేశం రావాలి. హృదయావేశం వచ్చినప్పుడు ఒకప్పుడు పాద ఛందస్సు వస్తుంది, ఒకప్పుడు పొద ఛందస్సు వస్తుంది. కిన్నెర కవిత ఎట్టా పుట్టింది విశ్వనాథ కవికి? నారాయణ రెడ్డి గారు అపూర్వ ఛందస్సుష్టి ఎలా చేశాడు? వాళ్ళు గణాలు లెక్క పెట్టుకు చేయలే. హృదయం ఒక భావావేశంలోకి వెళితే సంగీతగాడికి రాగం ఎట్లా ఉద్బుద్ధం అవుతుందో కవికి ఒక ఛందస్సు ఉద్బుద్ధం. ఆగం అంటే ఆగదు, ఆగడానికి ప్రత్యేక ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఇక్కడ గర్వోగర్వ ఒక పదం ఎక్కువ ఎక్కిచాడు, లాక్కు వస్తుంది. ఎక్కడి నుంచి లాక్కు వచ్చింది? హృదయం నుంచి, ఛందస్సు నుంచి. అటువంటి ఒడుపు ఈ అనువాదకుంది. అందుకే తన పీఠికలో అనువాదకుడు రాస్తున్నాడు. కేశాంచిన ఆంధ్రశబ్దానం తుల్యార్థబోధకాహ సంస్కృత శబ్దాహ మహతైవ క్లేశేన మయా సంపాదిత అన్నాడు. చాలా కష్టపడితే కానీ దొరకట్లేదండి అన్నాడు. 226 పేజీలోకి వెళితే రోడ్డు ప్రమాదం కోసం ఎదురు చూసే మూలములకు ముఖంలో వంకర నవ్వు అవరోధాన్ని గమనించ వంకర నవ్వు అవరోధాన్ని గమనించకుండా యుద్ధం చేస్తే అపజయం వదనంలో అదే చిరునవ్వు. ఏ సంస్కృత పండితుడు దీన్ని అనువాదం చేయగలరు? దీంట్లో
వ్యావహారిక పద క్లేశం ఉంది, సమాజాశ్రితమైన ధ్వని క్లేశం ఉంది. ఈయన అనువాదం చేశాడు, మార్గ దుర్ఘటనార్థం నిరీక్షమాణస్య మార్గ సంవరణ కోటస్య ముఖే మార్గ సంవరణ కోణస్య ముఖే వక్రహాస అవరోధం అభిదిత్వా కృతయ సమరే ప్రాప్తస్య అపజయస్య ముఖేపి స ఏవ వక్రహాస. తెలుగులో మొదట్లో వంకర నవ్వు అన్నాడు, చివరిలో చిరునవ్వు అన్నాడు కదా అనువాదకుడు, కొంచెం స్వతంత్రించాడు. సయేవ వక్రహాస అని పూర్వదాన్ని తెచ్చిపెట్టాడు. ఉంది స్వాతంత్రం, కొంచెం దాన్ని విరుగు చేసింది. అలాంటి సామర్థ్యం ఉంది ఆయనకి, దాన్ని చేశాడు. అయితే దీంట్లో ధ్వని జీవితంలో విధానం ఏమిటి, మనం గమనించవలసిన విధానం ఏమిటి, నడవలసిన విధానం ఏమిటి, దాన్ని యాక్సిడెంట్ ప్రోన్ కార్నర్కి పోలుస్తూ ఈ కవి చేసినటువంటి ఈ పోలికలో మళ్ళీ ధ్వనిదే పట్టం. అయితే కొన్ని చోట్ల తెలుగు వ్యావహారిక భాష కావటం వల్ల వచ్చినటువంటి కొన్ని ఉక్తి వైచిత్యాలు వాక్య విన్యాసంలో లోపాలను చూపిస్తాయి. నీ నవ్వు ఒక ప్రశ్న, నా నవ్వు ఒక సమాధానం, మన సంభాషణ. తెలుగు వాక్యం కుదిరిపోయింది, సంస్కృత వాక్యం కుదరదు. ఇంగ్లీష్లో ఈజీ లేకపోతే వాక్యం లేదు, తెలుగులో ఉంది. నేను తెచ్చాను అయిపోయింది, కానీ తెలుగులో ఈజీ ఉండాలి, ఇంగ్లీష్లో ఈజీ కానీ ఏమైనా ఉండాలి. అట్లాగే సంస్కృతంలో కూడా క్రియాపదానికి కొన్ని ప్రాధాన్యత కొన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ నీ నవ్వు ఒక ప్రశ్న, నా నవ్వు ఒక సమాధానం. దేనికోసం చెబుతున్నాడు? ఒక అధికారికి, ఒక యాచకుడికి, ఒక భార్యకి, ఒక భర్తకి, ఎన్నో సందర్భాల్లో సన్నివేశం చూస్తాం. ఒక్కొక్కసారి అది మధురం, ఒక్కొక్కసారి కటువు కూడా. మన సంభాషణ రీతి ఇది అంటున్నాడు. దీని ద్వారా కవి ఏం చెబుతున్నాడు? అధరము కదిలియు గదలక మధురములకు భాషలుడికి మౌనవృతుడవు అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమి సుమతి అని ఆ మొత్తం భాగాన్ని ఈ నాలుగు పదాల్లో తెచ్చేశాడు. మౌనవృతుడవు అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమి సుమతి అని ఆ మొత్తం భాగాన్ని ఈ నాలుగు పదాల్లో తెచ్చేశాడు. నీ నవ్వు ఒక ప్రశ్న, నా నవ్వు సమాధానం. దాన్ని చెప్పాడు నేను, తవ వక్రహాస కశ్చన ప్రశ్న మమ హాసశ్చ ఉత్తరం ఏతదావయో సంలభ ఏత చేర్చాడు. ఇది మన సంభాషణ. ఇలా అనేక చోట్ల ఉంది. వెరైటీ కోసం తపన, నవ్యత కోసం తపన, ఏ కళారంగంలో అయినా సరే, ఏ కళాకారుడికైనా తప్పదు. కానీ మనం అనుకునే నవ్యత్వానికి ఉన్న పన్న ఏంటి? ఈ ప్రశ్న వస్తుంది ఎప్పుడు? కవి దార్శనికుడు అయితే దార్శనికత్వ పదవి అందాలి కవికి, అప్పుడు వస్తుంది ఈ ప్రశ్న. అయితే కవిత ప్రసాద్ గారిలో కేవలం దార్శనికత్వం మాత్రమే కాకుండా ఉపనిషత్ దార్శనికత్వం కూడా పూర్వమే సిద్ధించింది అని అన్నాడు. ప్రశ్న వేసి సమాధానం కూడా చెప్పేశాడు. నాకంటే ముందు ఎన్నో సమూహాలు నడిచి వెళ్ళాయని చెప్పారు, అబద్ధం. అవన్నీ నా పాదముద్రలే. విశ్వనాథ దర్శన గారు ఏమాట అన్నాడు, నేను కొంగ్రత్తలు తీర్చు గుంభనల వర్ణింపంగను హింతు అవునని ఏదారిన పోయి పూర్వకవి పాదాంకం బోలే కాంచి లోనన లజ్జా పరిగూఢ మానసుడనై నాలోన నేనే వినూతన శంకా హృదయుండనవుదు. మరి క్షంతవ్యుండ విశ్వేశ్వర, ఇదే భావాన్ని శ్రీశ్రీ కూడా అన్నాడు. శరత్చంద్రికలు ఏది రాసినా ఏం లాభం, ఇది ఇదివరకడో అనే ఉంటాడు. బహుశా ఆ అన్నదేదో నాకన్నా బాగా అనే ఉంటాడు. ఈ రెండింటిలో పూర్వ కవి పాదాంకత్వం మాత్రమే కనిపిస్తుంది. కవిత వస్తువు యొక్క సమగ్రమైనటువంటి ఏకత్వాన్ని భావన చేసినటువంటి అఖండత్వం దీంట్లో లేదు. ఈయనేమన్నాడు, అబద్ధం అవన్నీ నా పాదముద్రలే.
ఆమూలాగ్రంగా ఎక్కడెక్కడ కవిత్వం ఉంటుందో, ఎక్కడెక్కడ కతవిద భావన ఉంటుందో, దానికి మూలమైనటువంటి హృదయ ధర్మం ఉంటుందో, అదంతా నేనే నేనే అని అఖండ భావన చేసేటువంటి అద్భుత సిద్ధి దేవశంకుడికి మాత్రమే లభిస్తుంది. మత్త పూర్వమేవ లైకే సమూహ పథానైన కదా ఇది అకథయం తదసత్యం తా సర్వాది మమ పాదముద్రాయ అన్న. అనువాదం కత్తిపై సామ ముఖ్యంగా వ్యవహార సిద్ధంగా ఉన్న భాషకి, వ్యవహారానికి ఒక ఇంత దూరం కదలిన భాష. వ్యవహార సిద్ధమైన భాషలో ఏం చేస్తున్నాడు వీడికి పదాలు చాలక పక్క వాళ్ళ పదాలు ఒక్కోసారి అప్పు తెచ్చుకుని దొంగిలించేసి అని కల కలిపేసుకుంటాడు. ఆ ఆట అకట శకటిక మృచ్చకటిక మృత్యు శకటిక మృత్యు శకట కటకట అకట టాటా ఠా. ఇది కవిత్వమా కాదా? ఇది తెలుగా? పూర్తిగా తెలియనా? టాటా తెలియనా? ఇది ఎవరిని సంభాషిస్తున్నాడు? ఆతో ప్రారంభించాడు, ఠాతో పూర్తి చేశాడు. అక్కడితో ఆగల తెలుగు క్వశ్చన్ మార్క్తో పూర్తి చేశాడు దాన్ని పుస్తకం. అయితే రాణివారు జంకలేదు. తెలుగు వాడికి పక్కవాడి సొమ్ములు దొంగిలించేందుకు కక్కుంటే సమస్త భాషలను కన్న తల్లికి సమస్తదానికి ఉండదా? దొంగిలించడం చేత కావాలి, లేదా అరువు తెచ్చుకోవడమే చేత. ఆ రెండు చేస్తూ విచ్చాడు దీంట్లో. ఆ క్రీడ ఆహో శకటిగా మృచ్చకటిగా మృత్యు శకటిగా మృత్యు శకట కటకట ఆహో టాటా ఠా ఇలా. అయితే ఇందాక చెప్పుకున్న ధ్వని ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. ఈ సమాజం అంతా ఒక అనాలోచితమైన మార్గంలో ముండిగా నడిచేస్తోందని, ప్రమాదంలోకి దూకపోతోందని, తత్వాన్ని ఆలోచనని ముందు పెంచు పెట్టుకుని భవిష్యత్తుల కోసం మనం జాగ్రత్తగా కానీ ప్రవర్తించకపోతే సమస్త మానవజాతికి ఒక నాశనం రాబోతోందని ధ్వని చేస్తూ ఆయన ఇక ఏం రాశాడు. ఇంకా ఎన్నో చెప్పవలసి ఉన్నాయి, అయితే సమయం చేసిన ముఖ్యం కనుక. ఇటువంటి అద్భుతమైనటువంటి మూలాన్ని, అద్భుతమైనటువంటి అనువాదాన్ని పరిశీలన చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చెబుతూ ఇంకొక మాట చెప్పవచ్చున్నాను. అగ్నిహంస పుస్తకం కూడా నాకు ఇచ్చాడు, అది నా సబ్జెక్ట్ కాదనుకోండి. అగ్నిహంసలో కవి కేవలం కవి కాదు, వాడు ఉద్యమకారు, ప్రవక్త అనేది అక్కడ వచ్చు. ఈ వివిక్త పుష్ప కరండ ఒంటరి పూల బుట్టలో ఈయన నిజమైన వేదాంతి అచ్చమైన కవి. కవిత్వాన్ని దాటిపోడు, ధ్వనితో చూపిస్తాడు, వదిలిపెట్టేస్తాడు. అటువంటి నిజమైన కవి.